ఈ అందరికి తెలుసు క్రితం సంవత్సరం ఈ వాహనం యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం మళ్ళా అది సెకండ్ ఇయర్ కూడా కొనసాగింపుగా నాలుగు నెలల ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆ టైంలో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాటికి కొంతమంది ఈ అప్లికేషన్లు పెట్టుకు అందుకోలేకపోయారు అనే ఉద్దేశంతో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ మళ్ళా టైం ఇచ్చి ఆ మిగిలిన వాళ్ళకి డిస్కస్ చేద్దామని చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేశారు మొదలు, మళ్ళా ఈ నవంబర్కి ఆ సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేద్దామని చూడటంతో ఈరోజు ఇక్కడ ఆ ఫైనల్గా మిగిలిపోయినటువంటి ఆ బెనిఫిషియరీ కూడా ఇవాళ రిలీజ్ చేసే కార్యక్రమం ఇవాళ పెట్టడం జరిగింది. ఈ వాహన మిత్ర ప్రోగ్రామ్ గురించి మరి సెక్రటరీ గారు అంశాలు గౌరవ మంత్రి గారు కూడా వెంకటేశ్వర గారు ఈ ప్రోగ్రామ్ గురించి రెండు నిమిషాలు మాట్లాడమని కోరుకున్నాను. మాట్లాడిన తర్వాత అందులో రిలీజ్ చేస్తే ఈ లాస్ట్ బెనిఫిషియరీస్ అందరికీ కూడా డబ్బులు ఇవాళ ఆన్లైన్లో అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మూడు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా నాడు నేడు అని చెప్పి ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలు వాటిని ఏ రకంగా ప్రజలకి అందించారు, అదేవిధంగా ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటి గురించి తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురామని చెప్పి నియోజకవర్గాల్లో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు, వాళ్ళకి అందుతున్నటువంటి, వాళ్ళు పడుతున్నటువంటి ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాటిని కూడా తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్రలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్కీమును పెట్టి దానిలో ఉన్నటువంటి ఉపయోగాలని ప్రతి కుటుంబానికి, ఆ స్కీముకి లబ్ధిదారులైనటువంటి ప్రతి వ్యక్తికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. శాచురేషన్ పద్ధతి అని చెప్పి పెట్టేవారు. ఎక్కడన్నా ఇంత పెద్ద వ్యవస్థ మీద చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా బెనిఫిషియర్స్కి ఆ బెనిఫిట్లు కనుక అందకపోతే మళ్ళీ ఒక నెల రెండు నెలలకు టైం ఇచ్చి ఆ టైంలో వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కూడా మళ్ళీ ఆ స్కీమ్ యొక్క ఆర్థిక సహాయాలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్రాల్లో కూడా గత సంవత్సరం అంటే మేము అధికారంలోకి రాగానే ప్రతి ఆటో కానీ కారు కానీ వెహికల్ ఉండి సొంతంగా డ్రైవింగ్ చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని 2019-20 సంవత్సరాల్లో 236,343 మందికి బెనిఫిషియర్స్కి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 261,000కి అంటే పోయిన సంవత్సరం ఏమో 2019 అక్టోబర్ 4వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కోవిడ్ ఉంది, వాళ్ళకి ఆటోలు కానీ కార్లు కానీ తిరిగేటువంటి పరిస్థితి లేదు. మనం ఇచ్చేటువంటి డబ్బులు ఇంకొద్దిగా ముందుకు తీసుకొచ్చి టైంలో కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడతాయి కాబట్టి ముందుకు తీసుకొచ్చి ఇద్దామని చెప్పి ఒక 4 నెలలు ముందుకు జరిపి మరి 6వ నెలలోనే జూన్ 4వ తారీఖున ఈ వాహన మిత్ర డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 261,475 మందికి
10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ కొంతమందికి అందలేదు అని చెప్పి కంప్లైంట్స్ వస్తే ఒక నెల రోజులు టైం ఇచ్చి మిగిలిన పోయి లబ్ధిదారులు ఎవరు ఉంటే అందలేదు అన్న వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోమని చెప్పి హైకోర్టు వెరిఫై చేస్తే దాదాపు మరి 11,501 అప్లికేషన్లు రావటం వాటన్నిటికి కూడా ఈరోజు వాహన మిత్ర లబ్ధిదారులందరికీ కూడా మరి అకౌంట్స్కి డబ్బులు ఇవ్వడం 10,000 రూపాయల చొప్పున జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలకు కలిపి 510 కోట్ల రూపాయలు సొంతంగా వెహికల్ ఉండి లైసెన్స్ ఉండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి పేదలకు 510 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి ఆర్థిక సహాయం మరి వారికి అందించడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకొక 40,000 మందికి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కళ్ళకి ఎక్కొట్టాలన్నటువంటి సంకల్పం లేకుండా మరి ఆయన చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మరి ఈ లబ్ధిలు పొందినటువంటి వారు ఈ రాష్ట్ర ప్రజానీకం ఆయన్ని దీవించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి ఇంకెవరైనా మిస్ అయి ఉంటే వారు కూడా నెక్స్ట్ ఇయర్కి మరి అప్లై చేసుకుని వారు కూడా పొందాలని చెప్పి కోరుకుంటూ మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పేరు నాని గారు ఆయన తల్లిగారు అయినటువంటి ఆవిడకి కొంత అనారోగ్య కారణంతో ఆవిడ ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకని ఆయన మిత్రుడిగా ఈ జిల్లాలో మంత్రిగా మరి నేను ఓపెన్ చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ మంత్రి ఇప్పటికి 2 సంవత్సరాల మీద 510 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ కమ్ ఓనర్స్ కి ఖర్చు పెట్టినట్లయితుంది. ఈ స్కీమ్ లో లాస్ట్ ఇయర్ కన్నా మళ్ళా యాడ్ అయిన వాళ్ళందరికీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ 11,000 మందికి కూడా అకౌంట్స్ లో డబ్బులు ఆల్రెడీ ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెక్ చేశారు కాబట్టి అందులో పడతాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్లుగా తల్లి గారికి అనారోగ్యం కావడం రాలేకపోవడం అయినప్పటికీ ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన షెడ్యూల్కి ప్రభుత్వం పెట్టిన షెడ్యూల్కి ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు పడాలి నాని గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్కీమ్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ కంప్లీట్ చేయడానికి వచ్చినటువంటి కృష్ణబాబు గారు మా సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము దీనికి సంబంధించిన ప్రశ్న అందరికీ ఇవ్వడం జరిగింది. దాని నుంచి మీరు మ్యాటర్ రాసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.